అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి సంస్థ. ఈ దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. సంస్థ బాగుండాలంటే యాజమాన్యం, కార్మికులు కలిసి పనిచేసేటప్పుడే సంస్థ బాగుంటుంది. సంస్థ ద్వారా ప్రజలకి మేలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చాలా ఇబ్బందుల్లో ఉండేది, చాలా సమస్యలతో ఉండేది. దాన్ని అధిగమించడానికి యాజమాన్యం, కార్మికులు కలిసి సంఘటితంగా పనిచేయటం వల్ల ఈరోజు ఆక్యుపెన్సీ రేట్ పెరగడమే కాకుండా గతంలో ఉన్నటువంటి నష్టాలు కూడా కొంచెం కొంచెం తగ్గిస్తూ సంస్థ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. దానికి నేను అందరినీ అభినందిస్తున్నాను. అయితే కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలి. కార్మికులకు కూడా ఇతోధికంగా సహాయం అందించేటప్పుడే సంస్థ బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సుమారుగా ఆర్టీసీలో 54,000 మంది కార్మికులు ఉన్నారు. 54,000 మంది కార్మికుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నా సరే రాష్ట్రం విడిపోయేటప్పుడు 43% ఫిట్మెంట్ ఇచ్చాం. మొదటి సంవత్సరం ఆ రోజైతే చాలా కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. ఉన్నా సరే కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కార్మికులకి మంచి చేయాలనే ఉద్దేశంతో 43% ఫిట్మెంట్ ఇచ్చాం. మళ్ళీ మనకి పిఆర్సీ ఒకటి డ్యూ ఉంది. 1/4/2017 పిఆర్సీ డ్యూ ఉంది. పిఆర్సీ కమిషన్ కూడా వేశాం. కమిషను ఈలోగా వాళ్ళందరితో మాట్లాడి చర్చలు జరుపుతుంది. అయితే చర్చలు జరిపి కమిషన్ రిపోర్ట్ వచ్చేసరికి కొంత ఆలస్యం అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కార్మికుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కార్మికులు బాగా సహకరిస్తున్నారు, ఆక్యుపెన్సీ రేట్స్ పెంచారు, ఆర్టీసీని నష్టాల నుంచి ముందుకు తీసుకువెళ్ళడానికి బాగా పనిచేస్తున్నారన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు పిఆర్సీ రిపోర్ట్ వచ్చేలోగా ఇంటర్మ్ రిలీఫ్ కింద 19% ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఇది ఒక శుభ పరిణామం, ఇది ఒక మంచి నిర్ణయం, ఎవరూ ఊహించలేరు.